హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గబ్బలు అండి. ఇవి చక్కగా ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సో చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఒక వెడల్పు తీసుకొని ఇందులోకి నేను మైదా పిండి తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి 3 కప్స్ తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అలానే 1 టీ స్పూన్ అంత సాల్ట్, అలానే 1 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే ఈ కుకింగ్ సోడాని అవాయిడ్ చేసుకోవచ్చండి. కానీ సాల్ట్ని మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో సాల్ట్ కూడా అన్నీ వేసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా మెత్తగా కలుపుకోవాలి అండి. స్మూత్గా ఉండాలి, కాస్త లూజ్గానే కలుపుకోండి. మరి గట్టిగా కలిపేసుకున్నామంటే మనకు గవ్వలు అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా కాస్త లూజ్గా ఉండే తరలు కలిపేసుకొని 1-2 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండ్రలా తీసేసుకోవాలి అండి. వీటిని పెద్దగా తీసుకోకూడదండి, పెద్దగా తీసుకుంటే మనకు లోపల అనేది సరిగ్గా కుక్ కాదు. సో మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఈ సైజులో తీసుకున్నానండి. ఇలా వాటిని నేను గవ్వలాగా చేసేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్నగా మీరు ఇలా గవ్వలకు పీట ఉంటుందండి, దీనిపైన చేసుకోవచ్చు. లేదా మనం ఆయిల్లో ఫ్రై చేసే గరిట ఉంటుంది కదండి, దానిపైన చేసుకోవచ్చు. లేదా మన ఇంట్లో కోమ్ ఉంటుంది కదా, అలా కోమ్ పైన కూడా చేసుకోవచ్చండి. ఇవేవి కాలేవు అంటే నార్మల్గా ఇలా లైన్స్ ఉన్న దేనిపైన చేసుకోవచ్చండి. మనకు జస్ట్ దానిపైన లైన్స్ వచ్చేటట్లు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం గట్టిగా ప్రెస్ చేయొద్దు అండి, జస్ట్ లైన్స్ అలా పడేటట్లు మాత్రమే ప్రెస్ చేయాలి. మరి ఓవర్గా ప్రెస్ చేస్తే ఏంటంటే అది విరిగిపోతాయండి. సో అలా కాకుండా లైట్గా ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు పాకం కండి, అవన్నీ రెడీ అయిపోయి పాకం కోసమని నేను ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నేను 1-2 కప్పుల వరకు పంచదార, 1 కప్పు నీళ్లు వేసేసుకొని దీని మంచి పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి అండి. నేను పంచదార మీకు స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకుంటే 1.5 వేసుకుంటే సరిపోతుందండి. సో ఇది కాస్త ఇలా తీగ పాకం వచ్చిందన్నప్పుడు 2-3 ఇలాచీలు వేసేసుకొని దాని ఫ్లేవర్ కూడా దాని లోపలికి వెళ్ళేటట్లు ఒకసారి కలిపేసుకోవాలి అండి. కలిపేసుకొని దీని మంచి పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి అండి. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి. ఇందులోకి అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా వేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ అతుక్కుపోవండి. సో ఇలా విడివిడిగా మనకు మొత్తం నూనెలోకి పైకి వచ్చేస్తాయండి. ఇలా నూనెలోకి పైకి వచ్చిన తర్వాతనే మనం మద్ వాటిని స్పూన్తో కలిపేసుకోవాలి అండి. సో ఇదైతే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ చేసినప్పుడు ఓవర్ హీట్ చేయకండి. అలా ఓవర్ హీట్ చేస్తే మనం వెయ్యగానే ఎమ్మటే కలర్ వచ్చేస్తాయి, కాకపోతే లోపల మాత్రం అసలు కుక్ కావు. నెక్స్ట్ ఇవి తింటుంటే మనకు సౌండ్ అనేది తెలియదండి. సో మెత్తగా అయిపోతాయి. మనం మళ్ళీ షుగర్ సిరప్లో వేస్తే అలా కాకుండా ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి, తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం చక్కెర పాకం ఇందాక స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు తీగ పాకంలాగా ఉండే కదా. సో ఇప్పుడు ఇంకా కాస్త థిక్గా అయ్యిందండి. సో ఈ వీటన్నిటిని వేసి చక్కగా ఒకసారి కలిపేసుకుంటే అది ఆటోమేటిక్గా హార్డ్గా అవుతుందండి. ఇప్పుడు లిక్విడ్లో ఉన్న షుగర్ సిరప్ మొత్తము హార్డ్గా అయిపోతుంది. ఇలా 1-5 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నామంటే ఇలా అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.